వారు ధన్యులు అని దేవుని లేఖన సెలవిస్తాం. ఆత్మ సంఘములతో చెబుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చూడండి, ప్రజ్ఞానం 1:3 ఈ ప్రవచన వాక్యములు వినేటువంటి వాడు ధన్యుడు అని దేవుని లేఖన సెలవిస్తూ ఉంది. ధన్యత అనేటువంటి మాట మనం చూస్తున్నాం ప్రపంచంలో. మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందినటువంటి వారు ధన్యులని పిలవడచ్చేమో, లేకపోతే యవన కాలంలో చదువు అయిపోగానే మంచి ఉద్యోగాన్ని పొందుకున్నదనుకోండి, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎంత ధన్యులని మాట్లాడుకోవచ్చు. కానీ దేవుని లేఖలు ఏం చెప్తానంటే, ప్రవచన వాక్యాన్ని వినేటువంటి వాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజంగా వినుడు ద్వారా జీవం అని దేవుని లేఖన సెలవిస్తున్నాయి. వినుడు ద్వారా జీవం, మీరు వినిన ఏళ్ళ బ్రతుకుదురు, వినిన ఏడల బ్రతుకుదురు. ఏ మాటలు వినాలి, ఏ మాటలు వినాలా? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్పబడుతున్న పుకార్లు మాటలు వింటే మనము బతుకుతామా? లేకపోతే వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగానే ఎఫ్ఎం రేడియోలో చూస్తున్న పాటలు వింటే బ్రతుకుతామా? ఏసఐ మాటలు వింటే బ్రతుకుతాం. అదే మనం పాడుకున్నాక, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధల్లో అదే నాకు నెమ్మది కలవ చేసిన. ఏసఐ మాటలు నెమ్మదండి. ఏసఐ మాటలు మన జీవితంలో స్వస్థతను చేకూర్చేటువంటి మాటలు. ఏసఐ మాటలు మనకు విడుదలను చేకూర్చేటువంటి